మనం ఎప్పుడైనా ఏ బిర్యానీ చేసినా దానికి ఆనియన్స్ని బాగా డీప్ ఫ్రై చేసేసుకుంటే ఆ రుచే వేరు మన నోట్లో ఒక ముద్దు పెట్టుకోగానే ఆనియన్స్ తగులుతాయి చూడండి మంచి స్మెల్ రుచి వస్తూ ఉంటుంది ఇవి ఎప్పుడైనా మనం డీప్ ఫ్రై చేసినప్పుడు కొన్ని ఏమో వేగుతాయి కొన్ని ఏమో బ్లాక్ కలర్ అయిపోతాయి కొన్ని ఏమో వేగకుండా ఉంటాయి ఇవి ఈక్వల్గా మనకు పర్ఫెక్ట్గా వేగాలనుకుంటే ఇలా మనం చిప్స్ గీరే దాంతో సన్నగా గీరేసుకుంటే చాలా చాలా బాగా వస్తున్నాయి ఇలా విడివిడిగా చేసేసి ఆయిల్ చాలా బాగా హీట్ అయిన తర్వాత ఒక్కసారి హీట్గా ఉన్నప్పుడు వేసేసి వన్ మినిట్ తర్వాత చిన్న చేసి ఇంకా మెల్లగా వేయించుకుంటూ కలుపుతూనే ఉండాలి మనం అక్కడే ఉండి చాలా బాగా మంచిగా వచ్చాయి కలర్ బాగుంది ఇది ఇలా వేయించేసుకొని నేను ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి పెట్టుకుంటాను బిర్యానీలోకి కాదు మనం కర్రీస్లలో వేసుకున్నా బాగుంటుంది మనం ఎప్పుడైనా బిర్యానీ బాగుండాలంటే దానికి దాంతోపాటు మన సైడ్ డిష్గా ఉండే పెరుగు చట్నీ కూడా ఎంత టేస్ట్ ఉంటే చాలా బాగుంటుంది మనం ఒక రెండు వాయిల్ హాట్ హాట్గా గరం గరంగా తినేసిన తర్వాత అప్పుడు ఇంకా చల్లగా తినాలి కడుపు చల్లబడాలి అనుకుంటాం కదా పెరుగు చట్నీతో తింటాం అది పల్చగా ఉంటే నీళ్ళలాగా ఉండి మన రైస్ అంతా కారిపోతూ ఉంటుంది రైస్లోంచి అట్లా కాకుండా మంచి క్రీమీ స్టెక్చర్ రావాలి అనుకుంటే పెరుగులో కొన్ని వాటర్ వేసేసుకొని మంచిగా చిలికేసి కొంచెం మిల్క్ క్రీమ్ యాడ్ చేసుకొని ఆనియన్స్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని కోత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని చిటికడంతా ఉప్పేసి కలిపేసి పక్కన పెట్టుకొని తిన్నామనంటే సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను ఎప్పుడైనా కానీ నీళ్ళలాగా వాటర్ లాగా అలా చేసుకోను ఇలా చేస్తే చాలా బాగా ఉంటుంది మీకు మీకు తెలుస్తుంది కూడా ఒకసారి తింటే అర్థమైపోతుంది చాలా బాగుంటుంది అయితే నేను ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను బిర్యానీ వీడియో నేను ఇంతకుముందే చూపించాను నేను ఆ వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను కానీ ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత మనం ఇలా చేసుకొని ఎన్ని రకాలగా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను నేను ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను దానికి చిన్న హోల్స్ వేసి ఇలా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకొని దీన్ని కుర్మాకు యూజ్ చేసుకోవచ్చు టమాటో వేసి కూరలాగా చేసుకోవచ్చు ఇంకా స్నాక్ లాగా పిల్లలకి ఎప్పుడైనా ఈవినింగ్ పెట్టాలనుకుంటే ఎగ్ చాలా బలం కదా మనము ఇలా కొంచెం ఫ్రై చేసేసి చాట్ మసాలా ఆనియన్స్ కొత్తిమీర కారపొడి ఉప్పు వేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా ఈజీ అయిపోతుంది ప్రోటీన్ ఫుడ్ కూడా ఇచ్చినట్టు అవుతుంది ఇలా ఉడకబెట్టిన దాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనకు నచ్చిన రకంగా చేసుకోవచ్చు ఇది ఒక ప్రాసెస్ దీనికోసం నేను బిర్యానీతో పాటు ఇవన్నీ తింటే ఎంత బాగుంటాయో చూపేయడానికే నేను ఇవన్నీ వీడియో చేశాను ఇలా డెకరేట్ చేసుకొని వాళ్ళకి పిల్లలకు పెట్టామంటే చూడ్డానికి అందంగా ఉండి తినాలనిపిస్తుంది వాళ్ళకి చాట్ లాగా కనిపిస్తుంది కదా ఎగ్ చాట్ అని ఇంకా ఇలా ఉడకబెట్టి పెట్టిన ఎగ్స్ని చాట్ మసాలా చల్లిన తర్వాత మనం శనగపిండిలో డీప్ చేసి బజ్జీలాగా కూడా వేసేసుకొని తినొచ్చు ఇన్ని రకాలుగా ఒక ఎగ్ ఉడకబెడితే చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను అందుకే మీకు ఇంకా మిర్చి కలన్ బిర్యానీకి ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మనం మిర్చిని తీసుకొని ఒక్కసారి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత కొన్ని గసాలు కొన్ని నువ్వులు లైట్గా వేయించేసి మనం గసాలు మిక్సీలో వస్తే నలగవు కదా అందుకని కొంచెం గోరువెచ్చగా వేయించేసుకొని వాటిని రెండింటినీ వేయించి కొంచెం చల్లారిన తర్వాత దాన్ని మిక్సీలో వేసుకోవడానికి తీసేసుకొని దాంట్లో కారపొడి ఉప్పు ఇంకా వేసి మిక్సీలో వేసేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న చిట్కా మీకు ఎప్పుడైనా మనం గ్రైండ్ చేసే ముందు గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసి ఈజీగా మెత్తగా పేస్ట్ అయిపోతాయి ఇలా కొంచెం ఒకసారి తిప్పిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసేసి మళ్ళీ ఒకసారి కొన్ని వాటర్ వేసేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను ఎక్కువ వాటర్ వేయకూడదు కొన్ని వేసి మనం గ్రైండింగ్ అయన్ వేసేసుకొని కొంచెం కడాయిలో ఆయిల్ తీసేసుకొని దాంట్లో దీన్ని కొంచెం సేపు వేయించుకుంటే మన గ్రేవీ అనేది చాలా బాగా వచ్చి ఆయిల్ అంతా పైకి తొందరగా అది వెళ్ళి బాగుంటుంది అలా ఫ్రై అయిపోయి దగ్గరకు వచ్చే వరకు ఉంచాలి దాన్ని ఇంకా కారం ఉప్పు కూడా సరిపోయిందా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకోవాలి మనం తక్కువ ఉంటే వేసేసుకోవచ్చు లేదంటే సరిపోతే ఓకే అలా వేసిన తర్వాత కొద్దిగా ఇలా బబ్బుల్స్ లాగా వచ్చిన తర్వాత కొన్ని టమాటా ముక్కలు వేసేసుకోవాలి అది కూడా కొంచెం వేగిన తర్వాత ఇంకా మిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి దాంట్లో ఇది సన్న సెగ పైన చేసేసుకోవాలి మనము ఎక్కువ పెద్దగా పెడితే మాడిపోతుంది ఇవన్నీ బాగా ప్రిపేర్ చేసుకుంటేనే మన బిర్యానీతో పాటు ఈ పక్కన పెట్టుకొని తినేటివన్నీ టేస్టీగా ఉంటే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తూ తింటాం మనము అందుకనే వీటికి కూడా చాలా జాగ్రత్త తీసుకొని చేస్తే బాగుంటుంది మనం తినేటప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇంకా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుంటాను కొంచమే వేసుకోవాలి మనం బిర్యానీలో ఎక్కువ ఆల్రెడీ మసాలా కలుపుకొని కలుపుకుంటాం కాబట్టి స్పైసీగా ఉంటుంది కదా ఇది లైట్గా ఉండడానికి కొంచమే వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా కొన్ని నీళ్ళు పోసేసుకొని మిర్చిని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇంక ఇప్పుడు ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు మనకు ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి ఇంకా ఆయిల్లో కూడా మనము బాగా గ్రేవీని అంతా వేడి చేసేసాం కదా ఒక్క రెండు నుంచి దించేస్తే మనం మంచి మిర్చి కాయ రెడీ అయిపోతుంది మనకి ఇష్టం ఉంటే నిమ్మకాయ పిండుకోవచ్చు లేదంటే చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియోలో కనిపించినట్టుగానే నా వీడియో కింద కూడా ఇవే సింబల్స్ కనిపిస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ అప్ సింబల్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ అన్ని అప్డేట్స్ మీకు వస్తాయి